జగన్ ఎప్పుడు తన తండ్రిలాగానే కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తాడని మనకు తెలుసు. కొత్తగా రాధాకృష్ణ గారు మాత్రమే అన్నా చెల్లెల మధ్య విపరీతమైన అభిప్రాయ భేదాలు ఉన్నట్లు చెప్తున్నారు. భార్యను అల్లమ్మ భార్యని బెల్లంగాను ఆ చెల్లెని బెల్లంగాను చూస్తున్నాడని రివర్స్ బెల్లంగాను అల్లంగాను చూస్తున్నాడని ఈ తెలుగు సమితిని మనం మర్చిపోతున్నాం దురదృష్టవశాత్తు అన్నట్లుగా రాశారు. నిజానికి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ భార్య బంగారం అయిపోయిందని చెల్లెలు భారంగా మారిందని షర్మిల తన కుటుంబ సభ్యుల మధ్య కుటుంబ శ్రేయోభిలాషుల మధ్య వాపోతున్నారట. ముఖ్యంగా జగన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పార్టీ భారాన్ని మోసిన తనను ఇప్పుడు దూరం పెట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్న షర్మిల అందుకు భారతీ రెడ్డి కారణమని భావిస్తున్నారు. భారతీ రెడ్డి ప్రభావం జగన్ మీద అంటే బ్రదర్ అనిల్ మీద షర్మిలకు ఉన్న ప్రభావం ఉన్నట్లే భారతీరెడ్డికి కూడా తప్పకుండా తన భర్త జగన్ మీద కొంతమేర ప్రభావం ఉండవచ్చు. అంత మాత్రాన ఎంత జీవితాన్ని చూశారంటే ఆయన కుటుంబ సభ్యుల మధ్య బ్యాలెన్స్ చేయటం చేత కాని వ్యక్తి కాదు. అలాగే ఆయన వ్యక్తిత్వంలో ఏదో చిన్నాన్న మీద కోప్పడ్డాడని చిన్నాన్నను కొట్టాడని రకరకాల ప్రచారాలు చేస్తుంటారు. ఈ ప్రచారాలకు అంతే లేదండి. అంటే ఎవరికి ఏ రకమైన ప్రచారం కావాలంటే ఆ రకంగా ప్రచారం చేసుకునే అవకాశం భారతీయ ప్రజాస్వామ్యం ఇచ్చింది కాబట్టి ఎవరికి వారు ప్రచారం చేసుకోవచ్చు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని బతికించడానికి పాదయాత్ర చేసిన మాట నిజమే. అంత మాత్రాన ఆమెను అశ్రద్ధ చేశారు అని భావించడం అంటే ఆయన ఆమెకు పార్లమెంటు సీట్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా కుటుంబ పాలన అంటూ ఈ రాధాకృష్ణ గారే విమర్శించేవారు. అందువల్ల దీనికి పెద్ద సీరియస్గా మనం భావించ అక్కర్లేదు. రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారని చెబుతున్న జగన్ సోదరి సొంత చెల్లెలు ఇబ్బందులు పాలు చేయటం అవమానాలకు గురి చేయటం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారట. అట మన అట రాజకీయం మనకు తెలుసు కదా. ఆమె ఎట్లా ఆమెను అశ్రద్ధ చేశారని నిర్లక్ష్యం చేశారని ఎలా చెప్పగలుగుతారండి? ఏమన్నా ఇండికేషన్స్ ఉన్నాయా, సంకేతాలు ఉన్నాయా, ఏమన్నా సందర్భాలు జరిగాయా అంటే ఖచ్చితంగా మనకు సాలిడ్ ఎవిడెన్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. రాధాకృష్ణ గారి మెదడులో పుట్టిన ఆలోచన మీరు దానికి కూడా ఒక తర్వాత ఏమైనా ఎవిడెన్స్ వస్తే రాధాకృష్ణ గారి గొప్పతనాన్ని మరియు మరోసారి శ్లాఘించాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఈ కొత్త పలుకులు ఆయన కొత్త విషయాన్ని చెప్పారు. మా అన్న నుంచి నన్ను తనను దూరం చేయటం కోసం సోనియా గాంధీ 2011లో షర్మిలకు ఫోన్ చేసి కాంగ్రెస్లో చేరమని, కాంగ్రెస్లో చేరితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని కూడా వాగ్దానం చేశారట. దీనికి కూడా సోనియా గాంధీ చెప్పరు, షర్మిల బహిరంగంగా వచ్చి చెప్పరు కాబట్టి రాధాకృష్ణ గారు అట స్పెక్యులేషన్ చేసినట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి పదవి ఇస్తాను నాకు హామీ ఇచ్చినా తిరస్కరించే ఈ విషయం జగన్తో పాటు మా అమ్మ విజయమ్మకు కూడా తెలుసు. కానీ నాలో నాతో వైఎస్ఆర్ పుస్తకంలో ఈ విషయాన్ని ఎక్కడ విజయమ్మ గారు ప్రస్తావించినట్లు లేదు. అది వాస్తవం కూడా కావచ్చు, దాన్ని మనం ఖండించలేము. కాకపోతే ఈ సందర్భంగా దానిని షర్మిల గుర్తు చేసుకుని తనను అశ్రద్ధ చేస్తున్నారని, అన్యాయం చేస్తున్నారని భావిస్తే ఇప్పటికి కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఉండవచ్చు. సోనియా గాంధీ ఆహ్వానాన్ని స్వీకరించి కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కార్యదర్శి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షురాలు కావచ్చు. ఎందుకు అట్లా కాకుండా తెలంగాణలో పార్టీ పెడుతున్నదంటే ఆమెకు అంబిషన్ ఉండొచ్చు, ఆమె ఖచ్చితంగా రాజకీయాల్లో రాణించాలనే అంబిషన్ ఉండొచ్చు, ఆమెకు పొటెన్షియల్ కూడా ఉన్నది, రాజశేఖర రెడ్డి గారి వేసిన రాజకీయ పునాది కూడా ఉన్నది. అలాగే అవమానం, నిర్లక్ష్యం, చులకన భావం, పక్షపాతమే మిగిలాయని, సొంత చెల్లికి జగన్ ఇచ్చిన బహుమతి ఇదా అని షర్మిల మనస్తాపం చెందుతున్నారట. ఎవరు మరి ఆవిడ డైరెక్ట్గా రాధాకృష్ణ గారితో ఫోన్లో చెప్పారా, లేకపోతే ఇద్దరు ఎక్కడైనా సమావేశం అయ్యారా? నిజంగా అంటే ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి మాదిరిగా ఆయన రాసేశారు, ఆయన మాట్లాడేస్తున్నారు, రాస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీ, తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి తెలిసిన వెంటనే జగన్ మంత్రివర్గంలోని మిక్షులకు బిల్లులు చెల్లింపును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిపివేసింది నిజం కాదా? అంటే ఆ మంత్రులు ఎవరు, ఆ మంత్రుల కాంట్రాక్టింగ్ సంస్థలు ఏవి, ఇవన్నీ కూడా బహిరంగపరచకుండా ఏదో బ్లాక్ మెయిలింగ్ కోసం ఉపయోగించుకున్నట్లుగా ఎందుకు చేస్తారు రాధాకృష్ణ? మీరు ఆ వార్తలు బహిరంగపరచండి. ఏ మంత్రి ఏ కాంట్రాక్టు తెలంగాణలో చేస్తున్నాడు, ఆ తెలంగాణ కాంట్రాక్టును ఎన్ని బిల్లులను కేసీఆర్ ఆపేశారు,
అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మనం చెప్పి ఉంటే ప్రజలు ఇంకా మనం విశ్వసించడానికి, మనం విశ్వసనీయత పెంచుకోవడానికి పనికి వచ్చేది. అలాగే ఆయన విశ్వసనీయత పాతాళానికి పడిపోతుందన్న భయం సోదరుడికి జగన్కి పట్టుకున్నదని షర్మిల వ్యాఖ్యానించినట్లుగా చెప్తున్నారు. అంటే షర్మిలను బట్టే జగన్కి విశ్వసనీయత రాలేదు. ఆయన ప్రవర్తన అధిష్టాన వర్గానికి ఎదురు తిరగటము, మాట ఇచ్చిన మాట కట్టుబడి నిలబడటము, సుదీర్ఘ పాదయాత్ర చేయటం, ఇవన్నీ కారణాలుగా ప్రజలతో డైరెక్ట్గా ఆయన కనెక్ట్ అయ్యారు. ఆయన విశ్వసనీయత షర్మిల స్టేట్మెంట్ల మీద కానీ, రాధాకృష్ణ గారి వార్తల మీద కానీ అయి ఉంటే, పచ్చ మీడియా రాతల మీద, తెలుగుదేశం పార్టీ విమర్శల మీద ఆధారపడి ఉంటే ఆయన ఎప్పుడో మట్టి కొట్టుకుపోయాడు. అలా లేదండి, ఆయన విశ్వసనీయతను ప్రజలు నేరుగా విశ్వసిస్తున్నారు. అందువల్లనే షర్మిల పార్టీ పెట్టినా, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా, షర్మిల ఆంధ్రాలో పార్టీ పెట్టినా, జగన్కి పెద్ద జరిగే నష్టం ఏమీ ఉండదు. అంటే కొంచెం ఎంబ్రాస్మెంట్ ఉండే ఉండొచ్చు, కానీ ఈమె రాజకీయంగా జగన్ను ఢీకొని ఆయన తలకిందులు చేయగలుగుతుందన్న భ్రమ ఎవరికైనా ఉంటే, రాధాకృష్ణ గారి లాంటి వారి రాతల వల్ల షర్మిలలో అటువంటి భ్రమలు ఏమైనా ఏర్పడితే వాటిని తొలగించుకోవటం మంచిది. ఒక కుటుంబం నుంచి ఒక నాయకుడినే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఉదాహరణకి తమిళనాడులో స్టాలిన్ యాక్సెప్ట్ చేశారు. అళగిరి కూడా మంచి నాయకుడే, బలమైన నాయకుడే. తంజావూరు ప్రాంతంలో ఆయనకు బలం ఉన్నది, కానీ ఆయన స్టాలిన్ కాదని అళగిరిని సపోర్ట్ చేయడానికి తమిళనాడు ప్రజలు సిద్ధంగా లేరు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టినా జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిలకు ఏజీలు పట్టే అవకాశమే లేదు. ఆ విషయము షర్మిల గారు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఆమె కొంత పొటెన్షియల్ ఉన్నది, ఆ పొటెన్షియల్ని ఆగ్రహం అనే మబ్బుల్లో దాచకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఉండవచ్చు. తెలంగాణలో ఆమె అభిమానులు ఉన్నారు. అంత మాత్రాన తానేదో అద్భుతాలు సాధిస్తానని ఆమె భ్రమ చెందితే అది సరి కాకపోవచ్చు, అది నిజం కాకపోవచ్చు. ఏపీ రాజకీయాల్లో రావడం తన ఇష్టం లేదని వారితో సున్నితంగా చెప్పి పంపుతున్న షర్మిల. అంటే కొంతమంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఈమె దగ్గరికి వచ్చినట్లు, మంత్రులు వీరి దగ్గరికి వచ్చినట్లు, కానీ వారిని కాదని ఈమె పంపుతున్నట్లు, దానివల్ల ఎంతో జగన్ పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు ఆమె నిజంగా అటువంటి అభిప్రాయం తోటి అభిప్రాయాన్ని మార్చుకోవటం మంచిది. అలాగే రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి కుటుంబ శ్రీ అభిలాషం ప్రతిపాదించగా, అలా చేస్తే ముందు తన సమస్యలు వస్తాయని ఆమె ఢిల్లీలో బీజేపీ నాయకులు మరీ సన్నిహితంగా వెళితే తనకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయని జగన్ అన్నట్లుగా ఒక కట్టుకథను అల్లేస్తారండి. నిజానికి కేసీఆర్కు మంత్రి పదవి ఇవ్వకపోవడం ద్వారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమానికి దానికి ఒక బీజం వేసినట్లుగా కొంతమంది చెప్తుంటారు. అయితే షర్మిలకు ఏ పదవి ఇవ్వకపోవటం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ ఉపద్రవానికి ఆమె కారణం కాలేదు. ఆమె అంత స్థాయి కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేది ఒక విశ్వరూపం అనేది ఇప్పుడు మనకు పంచాయతీరాజ్ ఎన్నికల్లోనూ వాటిలో కనిపించింది. కాబట్టి కుటుంబంలో నుంచి వచ్చే ఆయనకి చిన్న చిన్న ఆటుపోట్ల వల్ల ఆయన పార్టీకి కానీ ఆయనకు కానీ వచ్చే నష్టం ఏమీ లేదు. జగన్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో కేసీఆర్ దగ్గర ఏదో ఆర్థిక సహాయం తీసుకున్నాడని కూడా రాధాకృష్ణ రాస్తున్నారు. అటువంటి ఆర్థిక సహాయం తీసుకున్నమాట నిజమైతే, అందువల్లనే కేసీఆర్కి వ్యతిరేకంగా షర్మిల పార్టీ పెట్టడం నిజమైతే, అసలు చాలామంది కేసీఆర్ సహాయం చేయడానికే పార్టీ పెట్టారని కూడా చెప్తారు. నిజంగా అది కూడా నిజమైతే మరి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదించాడని పచ్చ మీడియా, తెలుగుదేశం నాయకులు ఇంక్లూడింగ్ రాధాకృష్ణ తెగ ప్రచారం చేశారు కదా. మరి ఆయన సంపాదించిన లక్ష కోట్లు ఏమైపోయి ఆయనకి ఎన్నికల్లో ఆర్థిక సహాయం తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అగత్యం ఏమొచ్చింది? ఈ ప్రశ్నకు రాధాకృష్ణ సమాధానం చెప్పాల్సి ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని రాస్తున్నారు. మరి 100,000 కోట్లు ఏమైపోయాయి మనకు తెలీదు. 10,000 కోట్ల ఆస్తుల్లో షర్మిలకు సరైన వాటా ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని కూడా కుటుంబంలో తగు పెట్టడానికి రాధాకృష్ణ ప్రయత్నించారు. ఆ ప్రయత్నం మరి ఎంతవరకు ఫలిస్తుందో మనకు తెలియదు. పార్టీలో షర్మిల క్రియాశీలమైతే తన నిర్ణయాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు వస్తాయని కూడా జగన్ భావించారని, ఆ కారణంలో ఆమెను దూరం, భార్యను ముఖ్యమంత్రి, తాను జైలుకు వెళితే భార్యను ముఖ్యమంత్రి చేయడానికి షర్మిల అడ్డు వస్తారు కాబట్టి
ఆమెను దూరంగా ఉంచుతున్నారన్న ప్రచారం కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఏదైనా స్పెక్యులేట్ చేయొచ్చు. అంటే షర్మిల పార్టీ పెడుతుందన్న వాస్తవం వాస్తవం కావటం వల్ల ఊహాగానం. ఇప్పుడు రాధాకృష్ణ ఏది చేసినా ఏం మాట్లాడినా అది నిజం అయిపో అని ప్రజలు భావించే అవకాశం ఉంది. అసలు షర్మిల పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ తెలంగాణలో అట్టర్ఫ్లాప్ అయిపోయిన విషయం తెలిసిందే. బీజేపీ కొంచెం అటు ఇటుగా ఉన్నా, కాంగ్రెస్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, ఆ పార్టీలు కూడా పతనం వైపు వెళుతున్నాయన్న విషయం తెలిసే. నిజంగా బీజేపీ చాలా పుంజుకుంటున్నది. పుంజుకోవడం అయిపోయింది, ఇక గుంజుకోవడమే మిగులుతుంది. అంటే దిగజారటమే ఉంటుంది, పైకి వెళ్ళే అవకాశమే లేదు. ఆ పార్టీ వ్యూహకర్తలు ఆ విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడిగా కానీ విడివిడిగా కానీ వైసీపీకి పోటీ కాదన్న విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది. అందువల్లనే షర్మిల పార్టీ పెట్టాలని అక్కడ కొంతమంది అయినా ఆశిస్తుండవచ్చు. ఈ జగన్కు వ్యతిరేక శక్తులు షర్మిలను రంగంలోకి దింపి ఆమెను తెర వెనుక నుంచి ఆడించాలని ప్రయత్నించవచ్చు. ఈ ప్రయత్నాలు ఏవైనా ఇవి ఫలితం ఇచ్చే అవకాశం లేదు. షర్మిల పార్టీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది టీకప్పులో తుఫాను మాదిరిగే. అలాగే కుటుంబంలో కలహాలు ఆధారంగానే పార్టీ ఏర్పడుతుందన్న ఊహాగానాలు కూడా కేవలం ఊహాగానాలు తప్ప వాస్తవం కాదు. భవిష్యత్తులో ఇంకా కొంతకాలం మనకు నడిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయి. కుటుంబ కలహాలు అనేవి ఎప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి. సజ్జల గారు చెప్పినట్లు అభిప్రాయ భేదాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి కొట్లాట, అది మనస్పర్ధలకు దారితీయకపోవచ్చు. లేకపోతే మనస్పర్ధలు దారితీసినప్పుడు కుటుంబంలో మేజర్స్ అయిన తర్వాత పిల్లలు తమ ఆస్తులను పంచుకొని వేరువేరు మార్గాల్లో, వేరువేరు రంగాల్లో, వేరువేరు వ్యాపారాల్లో ఉన్నట్టు ఇప్పుడు రాజకీయాల్లో కూడా వేరువేరు మార్గాలను ఎంచుకోవచ్చు. ఒకే కుటుంబంలో ఉన్నవారు రాయలసీమ ప్రాంతంలో మనకు తెలుసు, నీలం సంజీవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నీలం రాజశేఖర రెడ్డి గారు సిపిఐలో ఉండేవారు, తరిమల నాగరెడ్డి గారు సిపిఎంఎల్లో ఉండేవారు. అలాగే అన్ని కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ వైపు ఉండటం పెద్ద అసంబద్ధము కాదు, అసహజము కాదు, అనివార్యము కాదు. ఎవరి ఇష్టం వారిది. అంటే ఇండిపెండెంట్గా ఆలోచించే వాళ్ళు ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చు, తమకు ధైర్యం ఉంటే ముందుకు సాగవచ్చు, సాగి ఫలితాలను సాధించవచ్చు, లేదా సాగి బోర్లా పడవచ్చు. ఏది ఏమవుతుందో మనం భవిష్యత్తులో చూడవచ్చు.